స్వామి మకర రాశిలో రవి ప్రభావం ఉన్నట్లయితే ఆ జాతకుల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి శ్రీ శ్రీగురు భోన్నమ ఓం నమో నారాయణి మకర రాశి ఈ మకరానికి స్థాన బలం ఎక్కువ మకరం ఉండేది ఎక్కడ జలంలో ఉంటుంది అది దాటి ఒడ్డుకు వస్తే అది ఎక్కువ సమయం బ్రతక లేదు కూడా ప్లస్ మకర రాశ్యాధిపతి శని రవి తండ్రి రవి శనుల కలయిక మకర రాశిలో రవి ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో ఎవరి జాతకంలో అయితే రవి శనులు కలిసి ఉంటారో వారు అగర్భ శత్రువులు నమశివాయ ఓ నమో నారాయణాయ పూర్వ జన్మ కర్మలు అనుభవించడానికి పూర్వ జన్మంలో శత్రువులు అందరూ కూడా ఇలాగే మన వెంటే ఉంటారు భార్య అయినా పిల్లలైనా అన్నదమ్ములైనా అత్త అయినా మామైనా వాళ్ళందరూ మనకు ఎవరంటే పురుగంలో శత్రువులు వాళ్ళు మిత్రులుగా మిత్రులుగానే ఉంటారు ఇక్కడ మొండి పట్టుదల కలిగి ఉంటారు మకర రాశిలో రవి ఉన్నటువంటి జాతకులు అజ్ఞానులు పిసినారులు ఇతరులని విసిగించేవారుగా ఉంటారు నీచమైన మనస్తత్వం కలిగి ఉంటారు హాస్యాన్ని ఎదుటివాడిని ఏడిపించి అది చూసి ఆనందపడే వ్యక్తులుగా ఉంటారు చెడు ప్రవర్తన కలిగి ఉంటారు పురుషులను ఇష్టపడేవారు బంధువులు లేనివారు చెంచల మనసత్వం కలిగిన వారు వృధాగా సంచరించేవారు బంధువులతో ఉన్న సంపదలు నష్టపోయేవారు వీరికి కరువు పట్టిన ఆహారాన్ని అంటే కరువు పట్టినట్లుగా ఆహారం తింటూ ఉంటారు మనం చూస్తుంటాం ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చినప్పుడు వాడు తినాలని కోరుకుంటుంది పాప బఫే పెట్టాడు ఒక ప్లేట్ పెడతాడు వాడు కొద్దిగా పెడతాడు ఇతం ఆ ప్లేట్ కూడా మళ్ళీ నెలలో రావడం కూర్చుని అంటే వాడు ఆరుగురి దేని అన్నాన్ని వాడు అక్కడే తింటాడు వాళ్ళు కరువు పట్టినటువంటి జాతకులు వాళ్ళ జాతకుల్లో కంపల్సరిగా రవి మకర రాశిలో ఉంటాడు వాడు పెళ్ళికి వెళ్ళినా కూడా అక్కడికి పోడు అక్కడికే వెళతాడు ఏ వెరైటీలు చేశారని ఓకేనండి తర్వాత వ్యంగ్యంగా మాట్లాడే అలవాటు ఉంటుంది ఈ మధ్యకాలంలో జ్యోతిషులు అందరూ చదువుతారు మీకు శని పట్టాడు కాబట్టి పదకొండు సార్లు గుళ్ళో ప్రదర్శన చేయమంటారు పాపం వీళ్ళు శ్రద్ధగా వెళ్తారు అక్కడ బొంగానే ఈ మకర రాశిలో రవి నెంబర్ అనుకోండి ఏ అంటే గుడి గుళ్ళో తిరుగుతున్నావు శని పట్టి తిరుగుతున్నావా ఏమైనా చీడలో పీడలు ఉన్నాయా వీళ్ళు ఎందుకు వచ్చారు మరి అక్కడికి ఆయన పురాణాలపై వ్యంగ్య ప్రసంగాలు చేశాడు నేను ఆయన పేరును గూగుల్లో కొట్టి ఆయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఆ జాతకం చూస్తే ఆయనకి మకర రాశిలో రవి ఉన్నాడు అబ్బా అందుకు ఇంత పెద్ద ఇంత పెద్ద గ్రంథం రాశాడు అనుకున్నాను నేను వ్యంగ్య ప్రసంగం అంటే కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు ఏదో మేమే ఇంత గొప్ప చీర కట్టుకున్నట్టు మేము గొప్ప డ్రెస్ వేసుకున్నట్టు ఒక్కొక్కళ్ళు ఎగ్జిబిట్ అనమాట నమస్కారం అండి బాగున్నారా ఏమండి వాచి బాగుంది మొన్నేనండి మా అబ్బాయి అమెరికా నుంచి పంపించాడు దీని విలువ ఎంత అనుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేయండి మీరు ఉంటుందండి ఒక పది పది ఏంటి పదివేలేనా కాదండి మన కరెన్సీకి ఇక్కడ పాతిక వేలు ఉంటుంది కానీ అది కొనేది నూట యాభై రూపాయలే అది కోటీలు ఎక్కడ కొంటాడు దాన్ని వ్యంగ్యం మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు అమెరికాలోనా ఏ ఇక్కడ ఉద్యోగం దొరకలేదా రెండోది మకర రాశిలో రవి ఉన్నటువంటి జాతకుల తండ్రులు వృద్ధాశ్రమాల్లో బతుకుతుంటారండి వాళ్ళు వారానికి ఒకసారి గెస్ట్గా మన ఇంటికి వస్తారు ఆ వారం పెడతాం కూడా కష్టమే ఆ జాతకుడికి తండ్రి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వృద్ధాశ్రమాలను ఉంటారు ఇది రీసెర్చ్ చేసి చూస్తున్నానండి మకర రాశిలో రవి ఉన్నటువంటి కొడుకులు మీ ఇంట్లో ఎవరికి ఉన్నా సరే మీ బతుకు కేర్ ఆఫ్ వృద్ధాశ్రమం ఇంకా చెప్పడం అనాథాశ్రమం అలాంటి కొడుకుని మీరు దూరంగా పెట్టుకొని మీరు మీ జీవితాలను కాపాడుకోండి ఇలా ఉన్నటువంటి జాతకులకి చేయాల్సింది ఏమిటి వారు జమ్మి చెట్టు ప్రదర్శనలు చేసుకుంటే కొంత ఒత్తిడి తగ్గి వారి పర్సనాలిటీ వాళ్ళ ప్రాపర్టీ కొన్ని విలువలు ఇవ్వడానికి జమ్మి చెట్టు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది జమ్మి లైక్ దట్ శని లక్ష్మికి సంబంధమైన చెట్టు అది అవి ఎప్పుడు ఊరి చివరే ఉంటాయి సో ఊరి చివరకి వెళ్ళి దానికి ప్రదర్శన చేసుకుని నమస్కరించుకుంటే ఆ తల్లిదండ్రులు అనధాశ్రమాలకు పోకుండా వృద్ధాశ్రమాలకు పోకుండా గ్రహాలు మిమ్మల్ని కాపాడుతాయని ఈ వీడియో ద్వారా మీకు సందేశాన్ని అందిస్తున్నాను ఒకవేళ మీ కొడుకు జాతకంలో కనుక మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పంపిస్తారు అని అనుకునే భావన కలిగినప్పుడు ఒక్కసారి ఆ జాతకం చూపించండి వాళ్ళని బయట పంపించే ప్లాన్ చేద్దాం మనం శుభం